स्वरूपाय सर्वयंत्र स्वरूपाय सर्वतंत्र स्वरूपाय सर्वसिद्धि प्रदाताय सर्वसिद्धि प्रदाताय योगीशाय योगदीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय हस्ताय कृपानिधाय जरा जन्म मूल विनाशकाय शूलहस्ताय कृपानिधाय जरा जन्म मूल विनाशकाय भवपाशमूला विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूर कांति देहाय वेद शास्त्र परिज्ञानाय कर्पूर कांति देहाय वेद शास्त्र परिज्ञानाय मूर्तित्रय स्वरूपाय दिव्य रूपाय दत्तात्रेय योगीशाय योगदीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय भगवते दत्तात्रेय स्मरण मात्रमुन संतुष्टाय नमो भगवते दत्तात्रेय स्मरण मात्रमुन संतुष्टाय ज्ञान प्रदाय चिदानंदाय महायोगी वो अवधूताय सर्वानर्थमु सर्व क्लेशमुलु प्रपन्नाप्ति हर सनातना सर्वानर्थमु सर्व क्लेशमुलु प्रपन्नाप्ति हर सनातना शरणागतुलु दीनार्थुलकु आपदोद्धार नारायण योगीशाय योगदीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగ జయించి త్యజించ కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగ జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం యోగీశాయ యోగదీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు మహాభారతం రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు యోగీశాయ యోగదీశాయ యోగపరాయణ యోగేంద్ర
ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय। दुष्ट शिक्षण शिष्ट रक्षण को श्री महाविष्णु अवतरणमुलु दुष्ट शिक्षण शिष्ट रक्षण को श्री महाविष्णु अवतरणमुलु विधि निर्वहणानंतरमु परिसमाप्तमगु शरणमुलु दत्तात्रेयुनि अवतारम कार्याचरणम प्रत्येकम दत्तात्रेयुनि अवतारम कार्याचरणम प्रत्येकम ज्ञान वैराग्य आध्यात्मिक मुगमनुजुलुन्नते परमार्थम योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय। అంబరీషుడను రాజు పూర్వము హరి చింతనము అతిథి సేవలతో అంబరీషుడను రాజు పూర్వము హరి చింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదించే ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించి యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ। సమయం మీరుతున్నను మహర్షి ఎంత కురాకుండుటచే పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంత కురాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము చేయకుండ తీర్థము సేవించెను తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగిను యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ। చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా ప్రీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణ గాథా నిలిచే ముని శాపము వ్యర్థము కానీక హరియే దానిని ప్రతిగ్రహించి ముని శాపము వ్యర్థము కానీక హరియే దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎట్టి ధాత్రిలో లోకోపకారం గావించే యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ। అత్రి మహాముని అర్ధాంగి అనసూయ మహాపతి వ్రతాని అత్రి మహాముని అర్ధాంగి అనసూయ మహాపతి వ్రతాని సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరి ప్రశంసించెను అంతట ముగ్గురు దేవేరులను కీర్ష చెంది అనసూయాదేవి అంతట ముగ్గురు దేవేరులను కీర్ష చెంది అనసూయాదేవి
ఆతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులకు ఆకాంక్ష తెలిపిరి. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. త్రిమూర్తులంతట అతిథి వేషమున అగ్ని ఆశ్రమము కేటెంచ. త్రిమూర్తులంతట అతిథి వేషమున అగ్ని ఆశ్రమము కేటెంచ. అనసూయ వారిని ఆహ్వానించి అర్ఘ్యపాదాదులర్పించే. ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన. ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన. వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారిని ఆహ్వానించే. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరముగా వడ్డించమని. అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరముగా వడ్డించమని. అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే. ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థు పుణ్యము పోవునని. ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థు పుణ్యము పోవునని. నగ్నముగా పురుషుల ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు. పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు. చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది. అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి. అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి. వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పము చే. మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పము చే. వడ్డించుటకయ్యే గుణంతలో పసిపిల్లలైరి ముగ్గురును. ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే సంయమొచ్చినది. ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే సంయమొచ్చినది. వెను వెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు సంయమిచ్చినది. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అనసూయతన దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని. అనసూయతన దివ్య
దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోదగా పాడినది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల చూసి పలు విధంబుల స్తుతించే యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ త్రిమహర్షి స్తోత్రము చేయక త్రిమూర్తులంత ప్రసన్నత నుంది నిజ రూపములతో ప్రత్యక్షమై కోరిన వరమును ఇయ్యబూనిరి. మనసులోనైన కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం నీయభీష్టము నివేదించమని అత్రి మహర్షన సూయను కోరెను. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ వికాసమే మీ అభిమతము దానికనుగుణమే బాలల సృష్టి ముగ్గురు మూర్తుల సుతులుగా పొందే వరమిమ్మని అనసూయ కోరినది. మీ అవతారము లక్ష్యము తీర్చుట నాభీష్టము అనవిని అత్రియు మా కొమరులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరెనంతట. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ త్రిమూర్తులానందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా వారికి వారు దత్తమిచ్చుకొని రాదంపతుల అభీష్ట సిద్ధిగా త్రిమూర్తులిచ్చిన వర మహిమలతో అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు శృతులకు అందని కారణ జన్ముడు పిలిచిన పలికే దేవుడు. మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విభుడు. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ దూర్వాస
ఆస శాప ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడై దూర్వాస శాప ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడై శాశ్వతముగా భువిపై తిరుగుచు అనుగ్రహించును భక్తులను సర్వజనులను